చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన లారీ యజమాని వెంకట చలపతి కుటుంబానికి తక్షణ సాయంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాజంపేట వైసీపీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దుఃఖసాగరంలో ఉన్న మృతుని కుటుంబ సభ్యులను కలిసి మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జింక వెంకట చలపతి మాట్లాడుతూ సబ్ కలెక్టర్ జాహ్నవి మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి ద్వారా వెంకట చలపతి మృతి విషయం తెలుసుకున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడం జరిగిందని నగదును వారి కుటుంబ సభ్యులకు ఈ రోజు అందించడం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు బండపల్లి అక్కులప్ప వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యమాలంతా చేసుకున్నారు, అడగండి, క్లారిటీ తెచ్చుకోండి. నేను దాని మీద సంబంధం లేదండి. గారు ఇక మీకు కేసు పెడుతున్నా మీ ప్రాంతం భగవంతుడు రాత్రి ఏమి బయట సార్ మాట్లాడారు దేవుడు ఉన్నారు పైన 20 రోజుల నుండి కాగినాయి 80 రోజులు మాత్రం మాకు బడ్జెట్ వేరేకన్నా సార్ నేనే దాసండి సార్ కొంచెం ముందు రండి సార్ ముందు రండి జరిగిన సంఘటన వెంకటాచలపతి లారీ ఓనరు మాకు కూడా సుపరిచితుడు కష్టజీవి మరి క్లీనర్గా ఉన్నప్పటి నుంచి కూడా మాకు బాగా తెలిసిన వ్యక్తి కొన్ని అనివార్య కార్యాలయంలో ఒక కంటిన్యూషన్ ఫైనాన్స్ ఒక లారీ తీసుకొని ఆ లారీ డిఫాల్ట్గా ఏదో డ్యూల్ కట్టన ఇద్దరు ఓనర్ల మధ్య జరిగిన ఈ దీంట్లో ప్రాణం తీసుకోవడం చాలా బాధాకరం. బిడ్డ ఒంటరిదైంది, కానీ భర్త ఆమెకు లేకపోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి ఎప్పుడు కూడా వెనకంటూ ఉంటాడు. ఇలాంటి పేదలకు ఎప్పుడు కూడా మాటలు చెప్పే నాయకుడు కాదు మా నాయకుడు చేతల్లో. పెద్దలు డీఎస్పీ గారు సబ్ కలెక్టర్ గారు నిన్నటి నుంచి ఈ కేసునంతా టేకప్ చేసి మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని తప్పకుండా శిక్షించాలని ఎఫ్ఐఆర్ కూడా ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ మాదిరిగా కట్టారు. మరి వాస్తవ పరిస్థితులంతా కూడా పెద్దలు డీఎస్పీ గారు సబ్ కలెక్టర్ మా యొక్క మిథున్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వెంటనే మానవతా దృక్పథంతో తన పార్లమెంట్లో ఉన్న ప్రజలైతేనేమి ఆయన పార్లమెంట్లో కానువులు అయితే కూడా ఒక మానవత దృక్పథంతో ఈ సంఘటన పైన చాలా దిగ్భ్రాంతి చెంది వారికి ఎంత డబ్బు ఇచ్చినా కానీ భర్తనైతే తెచ్చిలేము, కానీ ఒక కష్టాల్లో ఉన్న ఆ బిడ్డకు ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మా మిథున్ రెడ్డి గారు ఈరోజు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం జరిగింది. ఇదే కాకుండా ఆ అమ్మాయికి ప్రభుత్వం ఇల్లు కూడా మా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ప్రభుత్వం తరఫున ఇల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, మా ఎంపీ గారి తరఫున మేము దగ్గరుండి మేము ఆ అమ్మాయికి అన్నీ కూడా ఆదుకుంటాం. మరి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారు, వారందరికీ కూడా మా ప్రగాఢ మా ఎంపీ తరఫున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ తరఫున మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఏదేమైనా వారికి అన్నదండలో వైఎస్ఆర్ పార్టీ మా ఎంపీ మా ముఖ్యమంత్రి మేము అందరూ కూడా ఉంటామని కూడా